వెల్కమ్ టు ఈఈ న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జయంతి వేడుకలు, 105వ జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహణ. కనిగిరిలో బూస్టర్ డోస్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్. సీతాపురంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం. మీ గ్రామంలోనే మీ ఆస్తుల రిజిస్ట్రేషన్, మంత్రి తానేటి వనిత వెల్లడి. నూజివీడుకు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య ఘన స్వాగతం పలికిన డీజీపీ మంత్రి వెల్లంపల్లి. అనంతపురం నర్పల్ల మండలం గుంజపల్లి గ్రామంలో రామాలయం పెద్దమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య దళితులనే అనంతపురం ఆర్డీఓ మధుసూదన్, ఇన్ఛార్జ్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ భాస్కర్ గౌడ్ పూజలు చేయించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం తుగ్లక్ పాలన నడుస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో భక్తులు దేవాలయాలకు వెళ్తే కరోనా వస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అంటున్నారని, మరి పాఠశాలలకు వెళ్తే విద్యార్థులకు కరోనా రాదా అని ప్రశ్నించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి దేవాలయాలకు భక్తులు వెళితే కరోనా వస్తుంది కాబట్టి దేవాలయాలన్నీ కూడా నిబంధనలు పాటించండి, భక్తులు ఎవరు వెళ్ళొద్దండి అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు అదే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు పాఠశాలలు ప్రారంభం చేసినప్పుడు పిల్లలకు కరోనా రాదు, వాళ్ళ నుంచి కరోనా వల్ల ఇబ్బందులు లేవని చెప్పి నేను పాఠశాలలు తెరుస్తానంటాడు. అంటే విద్యాలయాలకు వెళితే కరోనా రాదు, దేవాలయాలకు వెళితే కరోనా వస్తుంది. అసలు మీ అడ్వైజర్లు బడ్వైజర్లు ఈ రాష్ట్రంలో ఏమి చేయాలనుకుంటున్నారో సాక్షాత్తు తుక్లక్ పాల. ఆర్థిక అక్షరాస్యత సంపదనకు సోపానమని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బి గంగారం అన్నారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ముతోల్ మండలంలోని మార్గల్ గ్రామంలో సర్పంచ్ రామచందర్ అధ్యక్షతన ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కష్టపడి సంపాదించిన వాటికి విలువలను, గుర్తింపును తీసుకువస్తుందన్నారు. భవిష్యత్ ప్రణాళికలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆర్థిక పరమైన అంశాలను అవగాహన చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరమని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, రుణాలు తీసుకోవడం మళ్లీ విధిగా తిరిగి చెల్లించాలని తెలిపారు. మన బ్యాంకుకు, గ్రామీణ బ్యాంక్ దేగాం బ్యాంకుకు 9 గ్రామాలు ఉన్నాయి. 9 గ్రామాలలో అంటే 3 మండలాలు, 9 గ్రామాలు. మన ముదోలు మండలకు 3 గ్రామాలు. క్షమించాలమ్మా, మరి వార్డు లోకేశ్వరంకు పుష్పూరు గ్రామం, ముదోలు రాంపేట్ పచ్చకల్ ముదోలు ముదుగా ఇప్పుడు ఇప్పుడు సార్గా మిగతా 5 వేలు 6 వేలు బయసమండ. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారం మున్సిపాలిటీలో అనుమతి లేని బహుళ అంతస్తుల నిర్మాణాల కట్టడాలను పోలీస్ బందోబస్తుతో టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూల్చివేశారు. వీరితో పాటు పోచారం మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు. కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు సీఎం రిఫల్ ఫండ్ చెక్కులను అందజేశారు. చెక్కుల ద్వారా 16 మందికి మొత్తం
17,34,000 రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గతంలో ఎవరికైనా ఏదైనా ఆపద సంభవించినప్పుడు సీఎం రిఫండ్ ఫండ్ చెక్కు రావాలి అంటే అదొక ప్రస్థానంలా ఉండేది అని ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత దృక్పథంతో ఆలోచించి ప్రాణాల మీదకి వచ్చిన వారికి వెనకాడకుండా తాను ఉన్నా అనే భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఓకే సార్ విపిజి ఫౌండేషన్ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఓల్డ్ మారుతి నగర్ చౌరస్తా నుండి కొత్తపేట మహిళా భవన్ వరకు 2,90,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ శ్రీధర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితులను పట్టుకోవడంలో నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు అన్ని వసతులు సమకూర్చుతున్నాయని నేర నియంత్రణలో పోలీసులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జావన్ మధుని డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. సార్ అవును సార్ ఎలా ఉంది సార్? టూ మినిట్స్ సార్ టూ మినిట్స్ ఎన్కౌంటర్ గురించి టూ మినిట్స్ సార్ ఎలా ఎలా ఆరోగ్యం ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్? వెల్దుర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ 1982లో మన నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు గొప్ప నటుడిగా మరియు తిరుగులేని గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. ఇవాళ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి మరియు ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ ప్యాకెట్లు మరియు పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా పేదల గుండె చప్పుడు ఆయన లేని రాష్ట్రాన్ని మేము ఊహించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు. మహాభారత యుద్ధంలో పాల్గొన్న సైనికులు 18 అత్యోహీనులు. అన్నగారు నందమూరి తారక రామారావు గారు కూడా ఈరోజు అనగా 18వ తేదీ భూమి నుంచి దివికెగిన రోజు. అందుకే ఆయన కారణ జన్ముడు. పేద ప్రజల ఆశాజ్యోతి ఆశాకిరణం బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం అందుకే ఆయన. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో అదుపు తప్పి బ్రిడ్జ్ నుండి టాటా మ్యాజిక్ ఆటో కింద పడింది. టాటా మ్యాజిక్ ఆటో రిపేర్ ఉండడం వలన ఆటో షెడ్కి తీసుకువెళ్ళినప్పుడు రామల్లకోట వైపు రోడ్డు వెళ్ళేటప్పుడు అదుపు తప్పి పడిందని డ్రైవర్ ఫక్రుద్దీన్ సోడల భాష స్వల్ప గాయాలయ్యారని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఏం పేరు డ్రైవర్ పేరు? నేను చెప్పి అనుకుంటులే మన పూట ఏడైల వాడు అవలా నాయన వన్ నెంబర్ ఉందిలే అడుగు చెప్తాను.
తీసుకో. ప్యాప్టు నిరసన కార్యక్రమాల విజయవంతం కోసం మూడు జిల్లాల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కేఎస్ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామికంగా ఫిట్మెంట్ 23% ప్రకటించడమే కాకుండా జీవోలు కూడా జారీ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్కి తీవ్ర నష్టం కలిగించాడని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విశాఖపట్నం జగదాంబలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జీవేదగ్నం చేశారు. హెచ్ఆర్ఏకి సంబంధించి ఇప్పటికే ఇస్తున్న రేట్లను తగ్గిస్తూ ఇవ్వడం వల్ల పిఆర్సీలో జీతాలు పెరగకపోగా తగ్గిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అందరూ నిద్రపోయిన వేళ చీకటి రాత్రిలో విడుదల చేసినటువంటి పిఆర్సీ జీవోలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడో ఆ ఇచ్చిన హామీకి భిన్నంగా మొత్తం అందరికీ నష్టం చేకూర్చే విధంగా ఇచ్చినటువంటి జీవోల్ని రద్దు చేయాలని చెప్పి యూడిఎఫ్ తరఫున డిమాండ్ చేస్తామన్నాం. ఒకవేళ కనుక ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి ఆమోదయోగ్యమైనటువంటి పిఆర్సీ కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం, అవసరమైతే సమ్మెకైనా సరే పోతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వరల్డ్ విజన్ ఇండియా సేవలు మరువలేనివని విజయనగరం జిల్లా గంట్యాడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పిరుబండి హైమావతి కొనియాడారు. వరల్డ్ విజన్ ఇండియా విజయనగరం వారి ఆధ్వర్యంలో గంట్యాడ మండల డెవలప్మెంట్ ఆఫీస్ నందు గ్రీన్ అంబాసిడర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పిరుబండి హైమావతి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా వరల్డ్ విజన్ ఇండియా సేవలు మరువలేనివని విద్య ఆరోగ్యం మరియు మౌలిక వసతుల విషయంలో గవర్నమెంట్తో పోటాపోటీగా ఎన్నో సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఎంపీడీఓ నిర్మలాదేవి మాట్లాడుతూ వరల్డ్ విజన్ ఇస్తున్న హైజీన్ కిట్స్ గ్రీన్ అంబాసిడర్ అందరికీ ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. మామూలుగా బ్లౌజులు ప్రతి వస్తువు కూడా వరల్డ్ 95 నుండి మాకు గ్రామాన్ని చుట్టాలని చేశారు. ఒక టైంలోని మేము వెనకబడిన ఉండిపోయిన వాళ్ళని ఉపకారం చేసి పైకి తీసుకొచ్చారు. వరల్డ్ విజన్ తరఫున చాలా మేము అభివృద్ధి పొందాము మా ఊర్లోని. ఈ అంటే పంచాయతీ వాళ్ళ ఏదది గ్రీన్ నెంబర్స్ కాక ఏరియాగా మా ఊర్లోనే చాలా ఉపకారాలు పొందాము వరల్డ్ విజన్ తరఫున. విజయనగరం జిల్లా గణపతి నగరంలో తెలుగుదేశం నాయకులు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఔనత్వాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు 60వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని పేద ప్రజలకు కూడా కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్దని కొనియాడారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఔనత్వాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ 26వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
గంట్యాడ గణపతి నగరంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అని నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్దన్నారు. స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి. మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడిరి ఎరిక్షన్ బాబు నాయకులు కార్యకర్తలతో కలిసి పుల్లాల చెరువు బస్టాండ్ సెంటర్లోని నందమూరి తారక రామారావు క్యాన్సర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రామారావు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ వేదికను అందించారని, తన పాలనలో సంక్షేమ ఫలాలు 100% బలహీన వర్గాలకు చేరాయన్నారు. అలాగే పుల్లల చెరువు మండల కన్వీయర్ పయ్యవుల ప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు కీర్తి ఘనమైనదని వర్ణించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిది దుర్మార్గమైన పాలన అని, తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు సైనికులే పోరాడాలన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు నేటితో ముగిశాయి. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకరణ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు నేడు చివరి రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి అలంకరణలో బాలాయనంలో సేవతో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామివారిని నరసింహస్వామి అలంకరణలో ఆయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో అలంకరణ సేవపై చూడముచ్చటగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. రామగుండ కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండ పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో చిల్ల రాజేశ్వర్ రెడ్డి ఇంటి ఆవరణలో డబ్బులు పందెంలా పెట్టి పేకట ఆడుతున్నారు. టాస్క్ ఫోర్స్ సిఐలు ఏకే మహేందర్, రాజ్ కుమార్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి పేకాట స్థావరంపై అకస్మాత్తుక దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 4 పేకాట రాయులు మరియు వారి వద్ద నుండి పేక ముక్కలు, 25,100 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల పోలీస్ వారికి అప్పగించారు.
మండల కేంద్రంలోని పాత ఊర్లో వెలసిన సూర్యచంద్ర అభయాంజనేయ స్వామి దేవాలయంలో మాలపాటి జగదీష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆకుపూజతో పువ్వులతో పూజలు నిర్వహించి 108 టెంకాయలను గుడి ఆవరణలో కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కాకినాడ రబ్బి పంట సాగుకు నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఎకరాకు పూర్తి స్థాయిలో నీరు అందించే విధంగా మండల స్థాయి రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి కలెక్టర్ హరికిరణ్, జేసీ సుమిత్ కుమార్, జేసీ కీర్తి చేకూరి, ఇన్ఛార్జ్ జేసీ జేసీ ఏ భార్గవ్ తేజ్, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల రబ్బి సాగునీరు సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి ఎన్ కృష్ణారావుతో కలిసి వర్చువల్ విధానంలో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 20 నాటికి రబ్బి సాగు నాట్లు ప్రక్రియ 100% పూర్తయ్యే విధంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాం. సో కొన్ని చోట్ల ఈజీగా ముందుకొచ్చే సందర్భాలు, కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ కానీ సర్వే నెంబర్లు, అట్లాంటి చోట్ల ముందుకొచ్చే ఆస్కారం ఉంది. సో యూ హావ్ టు ప్లాన్ సచివాలయం వైజ్. సచివాలయాలు యావరేజ్ గా సచివాలయానికి ఈరోజు 1500 సచివాలయాలు తీసుకుంటే అని అనుకుంటున్నాం. సో అది కూడా 3 డేస్ 4 డేస్ టైం. సో రోజుకి ఒకటి this mega OTS mela, I want every constituency special officer to take it very seriously, every MPDO, every AE also. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రావులపాలెంకు చెందిన కమ్మ సత్యనాగ వెంకట లక్ష్మి పురుడు పోసుకునేందుకు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఆసుపత్రి సిబ్బంది డెలివరీ నిర్వహించారు. నాగ వెంకట లక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పేషెంట్ పట్ల గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆరోపించారు. పేషెంట్ కు బ్లీడింగ్ అవుతున్నా పట్టించుకోలేదని, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపించారు. అలా ఆయన రమ్మని ఎత్తుకుని తీసుకెళ్తాడు అన్నాడండి. ఇదేంటి ఆ పిల్లలు ఎత్తుకోలేకపోతున్నాడండి అంటే అప్పుడు తెచ్చింది నేనండి. అటుకొచ్చి ఈ కుర్రోడు నేను ఈవిడ మూడు సాంబ పెట్టండి లోపల వేసండి ఈ రూమ్ కాడ తీసుకొచ్చి తీసుకొచ్చాక ఆ పిల్ల ఆరాటం పడుకోవాలని కుర్రోడు వెళ్ళి చెప్పాడండి. ఇలాగ ఆరాటం వచ్చాక నేను నీరసం ఉందండి ఆవిడకంటే ఒక నర్సు కూడా వచ్చి చూడకుండా ఇడ్లీ అన్న జ్యూస్ అన్న పెట్టమన్నారండి. పెట్టమంటే జ్యూస్ తెచ్చి అట్టించి తాగనండి ఆ పిల్ల తాగనంటే నేను అంతలోకి వెళ్ళి అయ్యండి అని బ్లీడింగ్ అవుతుందండి అంటే అమ్మ క్లాత్ ఎట్లేదని అడిగారండి. క్లాత్ ఎట్లేదు నాలుగు బొట్టలు ఎన్ని అయిపోయినాయండి పాపం క్లీనింగ్ అవ్వాల్సిందండి. అప్పుడు వచ్చి రూమ్ లో తీసుకురండి అమ్మా రూమ్ లో తీసుకురండి అంటున్నారండి. రూమ్ లోకి ఎలా తీసుకెళ్తామండి లెవలేని పిల్లలు తెచ్చిన మీద తీసుకెళ్ళాలా లేదండి సాంబెట్టండి అమ్మా అంటే మళ్ళీ తెచ్చినట్టుకు వచ్చి ఎత్తుకోవడం లేకదీలేక. తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తనుగుల జితేందర్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చి ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సంగారెడ్డి మెదక్ జిల్లాల టీఏజేఎఫ్ నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంగా బయటపడి ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని జర్నలిస్టులు ఆలయాలు, దర్గాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. భగవంతుని కృపతో ఆయురారోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని చెప్పేసి మేము ఈరోజు శ్రీ చాముండేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సార్ తొందరగా కోలుకోవాలని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. సార్ అందరికీ సేవలు అందించేందుకు తిరిగి రావాలి, మంచిగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాం.
శ్రీకాకుళం జిల్లా వీరఘట్ట మండలం రేగులపాడు గ్రామంలో రైతులు పండించిన పంటల కొనుగోలు కావడం లేదని రైతులు ఆందోళన చెందారు. పండుగ లేక పొన్నం లేక తడిచుకొని దాన్ని మండేసుకోండి. దాని కొడుకు నాడు నేడు ఊడున్నాం మిల్లులకెళ్ళేసరికల్లా 1000 రూపాయలకి ఇస్తారా 1100కి ఇస్తారని అడుగుతాండ్రు. గుండె అయిపోతాయి, అవి ఆడించితే బాగానే వస్తాయి. మూడే సైడ్లు తడిచిపోయిన ధాన్యాలు దేవుడు మొక్కడానికి కూడా వెళ్ళట్లేదు. చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అనే నినాదాలు చేశారు. అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆరోగ్యం కోలుకోవాలని దేవుని ప్రార్థించారు. సైడ్ రండి, సైడ్ రండి, సైడ్ కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి, వెనక్కి రావాల, వెనక్కి రావాల. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు మాట్లాడుతూ తెలుగువారి గొప్పదనాన్ని చాటి చెబుతూ తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రతీక ఎన్టీఆర్ అని ప్రతీకగా నిలిచానన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ప్రజలను మనం సమాయత్తం చేసుకుని ప్రజలు సంసిద్ధంగానే ఉన్నారు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, ప్రజలకి న్యాయం చేయడం కోసం తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చే వరకు కూడా ప్రతి కార్యకర్త ప్రజలను చైతన్యపరిచి ముందడుగు వేయాలని ఈ యొక్క వర్ధంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎన్టీ రామారావు గారితో పనిచేసే అదృష్టం నాకు కలిగింది. 89లో నాకు టికెట్ ఇచ్చారు, కేకేఎస్ టికెట్ ఇచ్చారు. 89లో నేను ఓడిపోయినా మళ్ళీ 94లో నాకు టికెట్ ఇచ్చి లేదు, ఆనాడు గొప్ప పెద్ద శక్తులు అట్ట వచ్చాయి. అయినా మన కురవాడిని మనం గెలిపించుకోవాలి, మన నాయుడు గారిని మనం గెలిపించుకోవాలని ఆయన ఆనాడు నాకు టికెట్ ఇవ్వడం. నేను ఎమ్మెల్యేగా 94లో ఎన్నిక అవడం జరిగింది. ఈనాడు చూసిన తర్వాత నేను ఎప్పుడు టికెట్ కోసం ఎదురు చూసే పరిస్థితి రాలా. తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాప్తింపజేసే మహోన్నత నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామచంద్రపురం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగు యువత తరపున అక్కల రిష్వంత్ రాయ్, చింతపల్లి అర్జున్లో ఏర్పాటు చేసిన పండ్లు, దుప్పట్లను విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ చేశారు. గారి యొక్క 26వ వర్ధంతి జరుపుకున్నటువంటి సందర్భంలో రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ గారి
26వ వర్ధంతి చేసుకున్నటువంటి సందర్భం. ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు